హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను సో గాయస్ ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే బీచ్ పార్టీ అయితే వచ్చేసిందనమాట సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో బీచ్ పార్టీ పార్టీ నా పార్టీ 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 అని చెప్పేసి మనకైతే అద్భుతంగా బీచ్ పార్టీ రావడం జరిగింది దాంట్లో అయితే మనకైతే 5 ఐటమ్స్ ఉన్నాయి సో వాటిని మనం ఎలా పొందాలి గాయస్ అనే దాని గురించి వీడియోలో చూద్దాం అంతేకాకుండా ట్రెజర్ హంట్ ఈవెంట్ ఉంది కదా సో మన ఫేవరెట్ ఫాక్స్ దాని గురించి చూద్దాం సో అంతేకాకుండా గివ్ అవే విన్నర్ని కూడా సెలెక్ట్ చేద్దాం అంతేకాకుండా ఈ వీడియోలో కూడా 50 డైమండ్స్ గివ్ అవే అయితే ఉంది అనమాట సో ప్రతి ఒక్కరు వీడియో కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ చేయండి లైక్ చేసుకుని ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా కామెంట్తో పాటు మీ యొక్క ఐడి కూడా పెట్టండి గాయస్ గేమ్ ఐడిని కూడా పెట్టండి నాకు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ గేమెంట్స్ పంపించడానికి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు కూడా నాలాగా మనీ ఎర్న్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు సో దీనిలో చాలా రకాలుగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఇక్కడ గేమ్స్ ఆడడం అండ్ టోర్నమెంట్స్ ఉంటాయి హ్యాపీగా అయితే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేసి వెంటనే మీరు కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి రెడీ గైస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ మనం ముందుగా అయితే మనం దేని గురించి మాట్లాడదాం ఫేవరెట్ పార్క్స్ ఒకసారి మనం ఇలైట్ పార్క్ ఓపెన్ చేసి ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఒకసారి చూసేద్దాం అదే కనుక సింపుల్గా ఉన్నట్లయితే సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అదే కనుక కష్టంగా ఉన్నట్లయితే నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో చేయాలి శుద్ధంగా సింపుల్గా కష్టమా అరే చాలా సింపుల్ ఎందుకంటే మనకి ఇష్టమే నాకు నేను చాలా వరకు దిగే ప్లేస్ అనమాట ఇది సో అందుకని చెప్పి నాకు ఈ ప్లేస్ పెద్దగా అనిపించలేదు సో అందుకు మీకోసం జస్ట్ బ్రీఫ్గా అలా అలా వెళ్ళేసి అలా తీసుకుని అలా వచ్చేద్దాం సో ఎక్కువ కష్టం కూడా పడాల్సిన అవసరం లేదు అది ఎక్కడో కాదు బుల్సే అనమాట సో బుల్సే మనం కొత్తగా వచ్చినప్పుడు మ్యాప్లో మనం చాలాసార్లు ఇక్కడే దిగాము కాబట్టి ఆ ప్లేస్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్ అయిపోయింది సో నేనేం చేస్తాను నార్మల్గా తీసుకు దిగుతాను గన్ ఎత్తుకుంటాను పోయిన మీద ఫసక్ట్ చేస్తాను ఆ తర్వాత ఆ ప్లేస్కి వెళ్తాను సో ఇప్పుడు మామూలుగా జరిగేది సో గన్ తీసుకుని ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం అందరం చంపేసాం మాకు నేహనం అనమాట వేసి మొత్తానికి ఆ ప్లేస్కి వచ్చేసాం సో ఇటు బ్యాండ్ ఉంటుంది కదా సో ఇటు చూసినావా ఇలాంటి గురినా కొడుకులు ఉంటారు అందుకని చెప్పేసి గన్ తీసుకురావాలా లేదనుకో జైన కొడుకుని సావురా మొత్తానికి ఆ విధంగా అయిపోయింది సో మొత్తానికి మనము ట్రెజర్ హంట్ కూడా ఈవెంట్ కూడా ఫినిష్ చేసాం అనమాట చాలా సులభంగా ఓకేనా అయిపోయింది ఓకే మనకైతే ఒక డింగ్ అని పైకి వస్తుంది సో ఒక ఇక్కడ ఒక సెల్ఫీలు తీసుకొని పోయి సూసైడ్ చేసుకుని అయితే ఫసక్ అయిపోతాం ఎందుకంటే మనకి ఎక్కువసేపు టైం కూడా లేదు ఓకేనా ఓకే బాక్స్ కలెక్ట్ గో టు సూసైడ్ ఓకే డమాల్ కార్డు పేర్చి సూసైడ్ చేసుకుంటున్నా ఈసారి వెరైటీగా ఓ మై గాడ్ పాప ఫసక్ ఓకే ఈడెవడు గురునా కొడుకు ఎవడో ఉన్నాడు వదిలే ఓకే కన్ఫర్మ్ అయిపోయింది బాక్సులు ఏమైనా ఉన్నాయా ఈసారి అన్న ఫీమేల్ అండ్ మేల్ ఏదైనా బండిలు వస్తే బాగుండు చూద్దాం వాలెట్ అండ్ క్రేట్స్ అండ్ ఓపెన్ కర్తా హై ఓకే అబ్బా రెండు బ్యాడ్జ్లు వచ్చినాయి రెండు బ్యాడ్జ్లతో ఏం రా చేసుకునేది బాబు సరే ఓకే ఇదంతా మనకి ఎందుకులే కానీ ఇంకెళ్ళేసి ఆ బీచ్ పార్టీ ఏంటి సో దాంట్లో ఏమేమి ఉన్నాయి దాన్ని ఎలా కలెక్ట్ చేయాలి మనకి బీచ్ పార్టీ ఎప్పుడు రాబోతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది దానికంటే ముందుగా మనం అయితే విన్నర్ని అయితే సెలెక్ట్ చేద్దాం సో గైస్ విన్నర్ నిన్న అంటే ఈవినింగ్ అప్లోడ్ చేసిన వీడియో యొక్క విన్నర్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం సో కాపీ పేస్ట్ వివరాలు అంతే కాపీ పేస్ట్ చేసి గెట్ యూట్యూబ్ కామెంట్స్ కొట్టేసి అండ్ ఇక స్టార్ట్ కొట్టేసాం అనుకోండి గిర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 
థౌజండ్ కూడా పెట్టలేదు, ఒక 800 కామెంట్స్ ఏమో పెట్టారు, దాంట్లో 600 ఏమో 400 ఇది అవుతాయి అనమాట. సో దాంట్లో మనం విన్నర్ని ఈజీగా సెలెక్ట్ చేసామంటే ఇక్కడ చూసుకున్నారంటే కొండలరావు బాడే, కొండలరావు బాడే గెలుచుకున్నాడు. బ్రో నీ వీడియోస్ చాలా జెన్యున్గా ఉంటాయి, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ విధంగా యూఐడి కూడా ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా నాకు చాలా సులభమైంది, ఓకేనా. ఇంకెళ్ళేసి బీచ్ పార్టీ ఏంటి అని చెప్పేసి చూద్దాం. అండ్ మనం ముందుగా అయితే మనకైతే బీచ్ పార్టీ చేసినాం అనమాట, పెద్ద ఒక టెంకాయ చెట్టు ఉంది. సో ఆ టెంకాయ చెట్టుని మనం ఓపెన్ చేయడం అనుకో, మనకైతే ఇక్కడ లాగిన్ ఫర్ ఏ సీ ఆఫ్ రివార్డ్స్ అని చెప్పేసాడు అనమాట. ఈయన కొండల్లో గిండల్లో గ్రాఫ్ బల్లే పెట్టాడు, నిజంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కలర్ఫుల్గా ఉంది. దీంట్లో పాప్ ఉంది, షేర్ టు విన్ అంట, ఆ తర్వాత ప్లే వన్ గేమ్ విత్ ఫ్రెండ్స్ అంట, లాగిన్ రివార్డ్ ఓన్లీ 14 జూన్ అంట. అండ్ ఆ తర్వాత అదేదో ఏదో కాయి గ్రానైట్ అంట, పార్టీ చెక్ఇన్ అంట, అండ్ పైనాపిల్ గ్రానైట్, yes. అండ్ స్విమ్ రింగ్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఆ రెండు ఆ రింగ్స్ని మనం కలెక్ట్ చేయాలి. సో ఈజీ. సో ఒకసారి మనం దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే 14-6 బీచ్ పార్టీ డైమండ్ ఎస్సీ ఆఫ్ ఫ్రీ బేస్ అంట. సో మనకి ఏదో ఇచ్చేసాడు. సో ఓకే, ఆల్ ఆర్ పర్మనెంట్ అని ఇచ్చేసాడు. ఓకే, అదొక మంచి విషయం. ఇక్కడ ఉన్నవన్నీ పర్మనెంట్గా నీకు ఫ్రీగా ఇస్తున్నాడు రా, ఎత్తుకుని వెళ్ళిపోరా అని చెప్పేసాడు అనమాట.
ప్రస్తుతానికి మనము పైనాపిల్ గ్రైండర్ తీసుకున్నట్లయితే మనకు 3 డేస్ చెక్ ఇన్ రివార్డ్ అనమాట. సో 3 డేస్ మనం చెక్ ఇన్ అయితేనే మనకి అదే లాగిన్ అయితేనే మనకి అయితే గ్రైండర్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ రోజు గోల్డ్ రాయల్ వస్తుంది, సెకండ్ రోజు బోన్ ఫైర్ వస్తుంది, థర్డ్ రోజే మనకి పైనాపిల్ గ్రైండర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం 24 గంటలు లాగిన్ ఏం కరమా, మనం 24 అవర్స్ గేమ్లోనే ఉంటామరా బాబు, మాకు ఇచ్చే త్వరగా. సో అదొక అద్భుతమైన విషయం, నాకు చాలా బాగా అనిపించిన విషయం, ఓకేనా. సో పైనాపిల్ గ్రైండర్ ఫ్రీగా వస్తుంది. నిజంగా ఫ్రీ ఫైర్ వాడు ఈ బీచ్ పార్టీని ఎందుకు తీసుకొచ్చాడు బ్రో, ఎందుకు బ్రో వీడు ఫ్రీగా చేస్తున్నాడు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దిస్ ఈస్ అంటే ఖచ్చితంగా ఇవే ఇచ్చే తీరాలి, లేదనుకోండి ఫ్రీ ఫైర్ వాడిని ఎగరేసి కొడతారనమాట. తర్వాత చూసుకున్నామంటే ఫాల్కో. సో ఫాల్కో ఏం లేదు, 14వ తేదీ, ఓకేనా 14వ తేదీ దాన్ని లాగిన్ అయితేనే మనకి ఫాల్కో అయితే వచ్చేస్తుంది. సో మంచి విషయం. సో ఆ స్కిన్ ఎప్పుడు వస్తుంది బ్రో అంటే ఆ రోజు ఒక గేమ్ ఆడితే వస్తుంది, ఓకేనా మై ఫ్రెండ్స్తో ఒక గేమ్ ఆడితే సరిపోతే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్ ఈవెంట్ అనమాట. సో షేర్ ఈవెంట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దిస్ ఈజ్ అంటే ఇక్కడ 13 నుంచి 18 వరకు ఉండబోతుంది. 1000 పాయింట్లు వస్తేనే మనం దీన్ని అయితే మనం రిడీమ్ చేసుకోగలం. 1000 పాయింట్ల హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే 13 నుంచి 18 వరకు మనకి 6 రోజులు ఉంటాయి. దాంట్లో ఒక రోజు మాత్రం 14వ తేదీ మాత్రం 200 పాయింట్స్ అయితే వస్తాయి. టోటల్గా 700 పాయింట్స్ వస్తాయి బ్రో. 700 పాయింట్సా, ఇంకా 300 పాయింట్లు కావాలి కదా రిడీమ్ చేయాలంటే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దిస్ ఈజ్ అంటే ఏమి లేదనమాట. సో మీరు యువఆర్ఎల్ని మా గో టు సైట్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 13వ తేదీ, సో వెళ్ళిన తర్వాత ఆ లింక్ పంపించమని షేర్ చేయమంటాడు. ఆ లింక్ని తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేస్తారనుకోండి, ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీకైతే 50 పాయింట్స్ అయితే వస్తాయి. సో వాళ్ళు ఆ చెక్ ఇన్ అవ్వడం ద్వారా ఇప్పుడు ఆ లింక్ పంపిస్తారు, వాళ్ళు ఓపెన్ చేశారనుకోండి బీచ్ పార్టీని, అప్పుడు మీకు ఎన్ని పాయింట్లు వస్తాయంటే 50 పాయింట్స్ వస్తాయి. ఈ విధంగా మీరు 6 మెంబర్స్ని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. ఆ 700 పాయింట్స్ కాకుండా 6 మందిని ఇన్వైట్ చేస్తే మీకైతే 300 పాయింట్లు వస్తాయి. టోటల్గా 1000 పాయింట్లతో పాప డ్రెస్ అయితే వస్తుంది. సో అద్భుతంగా, ఓకేనా. సో బ్రో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, 6 మందిని నేను ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పేసి మన అద్భుతాలు ఏం చేస్తారు తెలుసా, కొత్త కొత్త అకౌంట్లు క్రియేట్ చేస్తారు. అందుకని చెప్పి మనోడు ఏం చేశాడు, లెవెల్ 10 ఉండే వాళ్ళకి మాత్రమే ఇచ్చాడనమాట. ఓ మై గాడ్, దిస్ ఇస్ బ్యాడ్, దిస్ ఇస్ బ్యాడ్ టు వెరీ వరస్ట్ అని మనం అనుకున్నాం, కానీ మనం ఏం చేయలేం. సో వాడు కూడా తెలివైనవాడే అబ్బా, వాడు కూడా తెలివైనాడే, మనం ఏం చేయలేం కదా దానికి. సో ఆ విధంగా షేర్ ఈవెంట్ని అయితే మీరు ఫినిష్ చేయాలి, 13 నుంచి 18 వరకు దాన్ని అయితే మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, నాకు ఎవరైనా ఉంటే బాగుండు నేను షేర్ చేయడానికి. అభిరామి ఆ ఎవరైనా నా లింక్తో ఓపెన్ అవ్వంటారా, 10 మంది వద్దులే 6 మంది చాలు, ఓకేనా 6 మంది ఎవరైనా నా లింక్తో ఓపెన్ అయితే ఆ పాప డ్రెస్ నాకు వస్తుంది హ్యాపీగా. నేను కూడా జింగిలాగా పిలాపీ అని ఎగురుకుంటూ తిరిగేస్తాను. సో చూద్దాం 13వ తేదీ ఇప్పుడు 5వ డేట్. సో మొత్తానికి మనోడు వచ్చేసాడు హీరో, జింగిలాగా పిలాపీ అండ్ క్యాప్టెన్ బబుల్స్ ఒరే విన్ క్యాప్టెన్ బబుల్ అంటే దీనిలో మనకి ఒక ఇదైతే ఇస్తాడనమాట. గేమ్లో మనకి ఎంతమంది ఈవెంట్స్ ఇస్తాడు కదా, ఒక బొమ్మను పెట్టి డమ్మడమ్మడమ్మలు కాల్ చేసి దాని దగ్గర నుంచి టోకెన్స్ కలెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళం. అదేవిధంగా స్విమ్ రింగ్ ఏ ఉంటుంది, స్విమ్ రింగ్ బి ఉంటుంది అనమాట. సో మనం పోయి డమ్మడమ్మడమ్మని కాల్ చేసామనుకోండి స్విమ్ రింగ్ ఏని కలెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత 14వ తేదీ స్విమ్ రింగ్ బీని కలెక్ట్ చేయొచ్చు. ఆ స్విమ్ రింగ్ బి ఎలా కలెక్ట్ చేస్తాం బ్రో, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే సో గేమ్లోనే ఎడైనా పడి ఉంటాయి లేదా 8 చంపితే వస్తుంది. సో సింపుల్ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అంతే, ఇదైతే కాల్స్తే వస్తుంది. ఆ బొమ్మను ఏదో ఒక బొమ్మ ఏదో పెట్టేస్తాడు, సో వాడే నిలబడుకుంటాడు ఎవరికైనా తెలుసు, వాడిని షూట్ చేస్తే మనకైతే అది వస్తుంది అనమాట. 7 నుంచి 15 వరకు ఇదైతే ఉంటుంది. టోటల్గా ఒక క్యాలెండర్ ఇచ్చేసి క్యాలెండర్ లోపు మొత్తాన్ని ఫినిష్ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి 5 అటెంప్ట్స్ని అందరికి ఫ్రీగా ఇస్తున్నారు. సో ఫ్రీగా ఇవ్వడమే కాకుండా గేమ్లో జనాలను అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ ఇస్తున్నట్టు నాకైతే అనిపించింది. ఓకే నైస్, ఇలాంటి అద్భుతాలు చేశారంటేనే ఫ్రీ ఫైర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటి చిన్న చిన్న ప్లేయర్స్కి డ్రెస్సులు లేకుండా తిరిగే వాళ్ళకి సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది అనమాట బీచ్ ప్యాటీ. అవసరం క్యాలెండర్ ఓపెన్ చేద్దాం. సో క్యాలెండర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫుల్ క్యాలెండర్ అయితే క్లియర్గా ఉంటుంది. సో కలెక్ట్ టోకెన్స్, డైలీ చెక్ఇన్, షేర్ ఈవెంట్లు అని చెప్పేసి ఇక్కడైతే మనకు చాలా ఉన్నాయి. ఇదే మన కలెక్ట్ టోకెన్స్ ఉన్నాయి అండ్ డైలీ చెక్ఇన్స్ ఉన్నాయి, అంతేకాకుండా షేర్ ఈవెంట్ ఉన్నది, ఆ తర్వాత లాగిన్ రివార్డ్స్ ఉన్నది, ఆ తర్వాత ప్లే విత్ ఫ్రెండ్ ఉన్నది. ఇక్కడ చూడండి ప్లే విత్ ఫ్రెండ్ అనమాట, ఒక వన్ ఫ్రెండ్తో ప్లే చేస్తే మనకు ఇది వచ్చేస్తుంది 14వ తేదీ. ఇది 14వ తేదీ, ఓకే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ 2.0 అనమాట. సో ఇది చాలామందికి ఇష్టమైన మోడ్ అంట, అందుకని చెప్పి దీని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారంట. సో దీని ద్వారా కూడా మేము వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మిగతా పైన ఓపెన్ కాలేదు డేట్లో, 14వ తేదీ మాత్రం ఇది ఓపెన్ అయినది. ఆ తర్వాత షేర్ ఈవెంట్ కూడా అది 13వ తేదీ ఓపెన్ అవుతుందని చెప్పేశాడు. అదనమాట విషయం. సో దీంట్లో ఉన్న విషయాలు. తర్వాత ఇంకా దీంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అని చూసినట్లయితే నాకు ఏది కనబడలేదు. సో ఓకేనా. సో 14/6 బీచ్ పార్టీ అని చెప్పేశారనమాట. సో ఈ మంత్ 14కి ఏదో జరగబోతుంది, బీచ్ పార్టీ అద్భుతంగా జరగబోతుంది. బీచ్లో అందరూ చిన్న 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 టార్లు వేసుకుని ఎగరాలని ఫ్రీ ఫైర్ అయితే కోరుకుంటున్నట్టుంది. ఓకే
మనకి ఎందుకు లేదంత. సో ఇంతేనా, ఇంకేమైనా ఈవెంట్స్ ఉన్నాయా ఈ రోజుకి? మార్నింగ్ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ ఇంకేం లేవు. ఆ తర్వాత గెట్ ఓల్ఫ్రా ఒకసారి చెక్ చేద్దాం, మా దాదాస్థాన్ని ఒకసారి చెక్ చేద్దాం, మిస్ అవుద్దాం, ఏమైనా వస్తే బాగుండు. సో ఓల్ఫ్రా క్యారెక్టర్ వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా, ఒకసారి వెళ్ళేసి ఒక స్పిన్ చేద్దాం. అండ్ మనకి ఫ్రీ కదా, ఎవ్రీడే ఒకటి ఇస్తాడు. అరే గొర్రెనాయాల ఫెట్ ఫుడ్ ఇచ్చాడు బ్రో వీడు, గొర్రెనా కొడుకు దొంగనాయాలు. సో ఇదేనమాట వీడియో గైస్. అండ్ ఇంతే, ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ కామెంట్ చేయడం మనం మర్చిపోకండి, ఎందుకంటే కామెంట్ చేస్తేనే మీరు గమ్యమైన సెలెక్ట్ చేయగలను. ఓకేనా, మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చి వచ్చేస్తాను. దానికంటే ముందుగా మీరు ఒక లైక్ చేసుకోండి. టాటా బాయ్, లవ్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్.